భారత జైల్లో రేమంత్రెడ్డి గారు చెప్పెట్టిన రియాక్ట్ అయితే తర్వాత అన్నారు. కూడా ఒక్క మేము నిమిషం జరగాల్సింది విచారణే వస్తా, కదా. మల్లారెడ్డి గారు ఒక వీరయ్య గారు మీకు కూడా ఇస్తా, గుజ్జల ప్రేమేంద్రెడ్డి గారు దీని మీద నమస్తే. బీజేపీ కూడా నిన్న బాయ్కాట్ చేయడం మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఎవరో సర్టిఫికెట్ అవసరం లేదు. నేను అనేది ఫస్ట్ దాని మీద స్పందించింది భారతీయ జనతా పార్టీ. ముందు సెంట్రల్ యొక్క గవర్నమెంట్ కు రాసి సెంట్రల్ సేఫ్టీ టీం వచ్చి దాన్ని ఏదైతే ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఇంత అడావుడిగా సెంట్రల్ టీం రావడం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత అది అని చెప్పి. అయినా ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము ఆ యొక్క దీనికి పూనుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము ఒకటే చెప్పేది, అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పాము. రెండోది, దానికి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కు సరైన సమయంలో ఇవ్వకుండా ఎంతసేపు ఏమన్నారంటే మేము గడుతున్నాం కదా, మీ సహాయం అడుగుతలేము కదా అన్నారు. కానీ నిజానికి సెంట్రల్ కు సంబంధించిన అనేక సంస్థల నుంచే పెద్ద ఎత్తున లోన్ తీసుకున్నారు. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్ నుంచి వాటికి ఈ యొక్క డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకొని నిర్మించిన యొక్క ప్రాజెక్టు, ఇవాళ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు ఈ రోజు అది ప్రజలకు ఉపయోగపడకుండా పోయింది. అనేక 15 లక్షల ఎకరాలు, 30 లక్షల 36 లక్షల ఎకరాలు అన్నారు. కానీ అసలు 100 టీఎంసీలు ఎత్తిపోస్తామన్నారు. ఏనాడు కూడా 100 టీఎంసీలు ఎత్తిపోసిన యొక్క పాపాన పోలేదు. కాబట్టి అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది. కానీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. మొత్తం విస్తృతంగా వర్షాలు పడి తెలంగాణలో ఎక్కడ పంటలు పడినా కూడా అది కాళేశ్వరంతోనే అన్నారు. దానికి సంబంధం లేని చోట కూడా పంటలు పడినా అది కాళేశ్వరంతోనే అన్నారు. అటువంటి ప్రచారం చేసిన యొక్క ఈ వ్యక్తుల విషయంలో ఇవాళ గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, దోషులకు శిక్ష పడవలసిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, కేవలం దాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజమైన యొక్క చర్యలు ఏమి అంటున్నా. ఎన్ని రోజులైంది, 2 నెలలైంది, ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరినన్నా అరెస్ట్ చేసిన ఇంత వరకు? ఇవాళ ఎందుకు ఇవాళ సిట్టింగ్ అధికారిని అని నన్ను చెప్పండి బ్రదర్, తర్వాత మీరు చెప్పండి. నేనేమంటున్నా అంటే మీరు న్యాయ విచారణ అన్నారు, న్యాయ విచారణకి ఇంతవరకు జడ్జినే కేటాయించలేదు. ఎన్నడు కేటాయిస్తారు? ఎన్నడు న్యాయ విచారణ మొదలైతుంది? ఎన్నడు రిజల్ట్ వస్తుంది? మీ గవర్నమెంట్ పోయే లోపల రిజల్ట్ వస్తుందా? దానికి ఏంటంటే ఇమ్మీడియట్ గా సిబిఐ కానీ, లేదంటే మీరు స్టేట్ లో ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంకేదన్నా ఏర్పాటు చేయండి. కానీ వెంటనే దాని మీద దర్యాప్తు జరిగి దాని మీద రిపోర్ట్ వచ్చి దాని మీద యొక్క దోషులను శిక్షిస్తే అప్పుడు ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఉంటది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. నిన్న కేసీఆర్ గారు అంటారు 250 పిల్లర్ల 2 పిల్లర్లు పోయినాయి. అరే 2 పిల్లర్లు చాలదా? సెంటర్ల 2 పిల్లర్లు పోయిన తర్వాత మిగతావి కూడా ఉంటాయనే గ్యారంటీ లేదు కదా. డిజైనింగ్ లోపాలు ఏదైతే శాండ్ యొక్క ఇది దానికి సరి అయిన యొక్క దీని కారణంగా లేదనే దానితోనే ఇవాళ దెబ్బతింటున్నది అనేది స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు, మిగతా యొక్క ప్రాజెక్టులు కూడా సేమ్ డిజైనింగ్ తో కట్టారు. కాబట్టి సమస్య అనేది ఉంది. ఈ రోజు దానికి కాళేశ్వరం అంటే టన్నెల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయంటే అవన్నీ దేని మీద డిపెండ్ అయినాయి? ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచి నీళ్ళు అక్కడికి పోతేనే అవి అవి ఉపయోగపడతాయి. లేకపోతే అవన్నీ ఏం లాభం? వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటది? ఇక నీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఫస్టే ఒకటి తప్పు ఏంటంటే, కాళేశ్వరం నుంచి సుందిల్లా, సుందిల్లా నుంచి అన్నారం, అన్నారం నుంచి మన ఎస్ఆర్ఎస్పి కావచ్చు మిడ్మానే.